ఫ్రెండ్స్, మూట ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మొత్తానికి యూట్యూబ్లో ఒక పెద్ద డిబేటే జరుగుతుంది. ఈ డిబేట్ జరగడం సబ్స్క్రైబర్స్కి కాదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదే. ఎందుకంటే డిబేట్ జరిగితేనే కదా మనిషి ఆలోచించడం ప్రారంభిస్తాడు, నిజాయితీలు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరా అని అర్థం చేసుకోగలుగుతాడు. పబ్లిక్ గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యవస్థలో పెద్ద మనుషులుగా నిజాయితీ పరులుగా కనిపించే చాలామంది పులితోలు కప్పుకున్న మేకలైనా గమనించాలి. అయితే ఇక్కడ మరీ లోతుగా వెళ్ళడానికి ముందు మన బ్రదర్స్ని కేవలం ప్రస్తుతానికి 3 ప్రశ్నలు అడుగుతాను. వీటికి సమాధానం వారు ఇవ్వాలని కాదు, నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి వాళ్ళు ఎందుకు ఇస్తారు, అవసరమైతే తొక్కి పెట్టేస్తారు కానీ. కానీ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి, అవగాహన చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఛానల్ ట్రేడింగ్ బేస్డ్ ఛానల్ కాదు, ఛానల్ పేరులో ట్రేడర్ అని ఉన్నా మేము ట్రేడింగ్ గురించి 20% మాత్రమే చెబుతాము, మాది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఛానల్ అని ఇప్పుడు చెబుతున్నారు. మరి మీది ట్రేడింగ్ ఛానల్ కాకపోతే మీరు ఇంతకుముందు ట్రేడింగ్కు చెందిన విషయాలు ఎందుకు చెప్పారు? స్ట్రాటజీస్ అంటూ విపరీతంగా వీడియోస్ చేశారే, 10,000తో 100,000 చేయడం ఎలాగూ అనేటువంటి వీడియోస్ చేశారే, ఆప్షన్ బై చేయడం ఎలాగో చెప్పారే, ఇన్ని చేశారు కదా. మరి ఈ రోజున మీరు మా ఛానల్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఛానల్ అని ఎందుకు చెప్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే, నార్త్ ఇండియన్ యూట్యూబర్ అయినటువంటి వివేక్ బజాజ్ ఛానల్లో మిమ్మల్ని మీరు ఏమి ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు? మేము ట్రేడర్స్ అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు అంతేనా? పనికి మాలిన షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ అని చెప్పేసి అప్పుడు చెప్పారు, దాని ద్వారా చాలామంది నష్టపోయారు. ఇవన్నీ మీకేం అబౌ సైకలాజికల్గా మీరు సబ్స్క్రైబర్స్ని లొంగ తీసుకొని వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ చేత పనులు చేపించేటువంటి నేర్పు మీ దగ్గర ఉన్నది. ఇక 2వ ప్రశ్న, మీరు ఇంతకుముందు వీడియోస్లలో మీ అపోనెంట్ అంటే ఇతర స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ని నమ్మకండి, వాళ్ళు కోర్సులని మిమ్మల్ని మోసం చేస్తారు, మేము జెన్యున్గా కంటెంట్ ఇస్తాము, మాకు సబ్స్క్రైబర్స్ అవ్వండి అంటూ తెగ అడిగారు కదా, మీరు మీ సబ్స్క్రైబర్స్ని వారి పిఎండ్ఎల్ను చూపించమని అడగండి అంటూ స్టిమ్యులేషన్ కూడా చేశారు మీరు. మరి మీ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ మనీ పర్సుకు చూపడానికి అతను అడిగే హక్కు ఏముంది అని ఇప్పుడు అంటున్నారు. మరి ఇంతకుముందు ప్రతి వీడియోలో నీ సబ్స్క్రైబర్స్ని ఎందుకు రెచ్చగొట్టావో తెలుసుకోవచ్చా? చిన్నప్పుడు ఐస్ బాయ్ ఆడే ఆటలో ఒక కొంటిగాడు అన్నాడంట, తూచ్ అని తొంగి చూసి ముట్టు పెట్టాడట. అలాగుంది నీ వ్యవహారం. నువ్వు చేస్తే శివ పూజ, అతను చేస్తే ఆకు పూజ, ఎలా అవుతుంది భయ్యా? మీ దగ్గరికి వచ్చే తలకి ఇప్పుడు నీతులు గీతులు అన్నీ వస్తున్నాయా? ఇక 3వది, నీవేదో తెలుగు ట్రేడర్ సమాజాన్ని ఉద్ధరించినట్టు నేరేడు కాయకి నల్లరంగు నేనే అద్దెను అన్నట్లు చాలా వీడియోల్లో చెప్పావు, బాగానే ఉంది కాదన్ను. మరి స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవారికి బ్రోకరేజెస్ ఛార్జెస్ దెబ్బతీస్తాయని నీవు ఒక వీడియోలో కూడా చెప్పావు. ఒకటే కాదు 4-5 వీడియోస్లో చెప్పావు. కానీ నీ వీడియో డిస్క్రిప్షన్లో జరోదా, అప్ స్టాకు, 5 పైసా, ఫైర్స్ ఇంకన్నీ పెట్టి పారేశావు. ఏ అయితే బ్రోకరేజెస్ నీకు ఇస్తున్నాయో, 40% బ్రోకరేజెస్ ఇస్తున్నాయో వాటన్నింటినీ ప్రమోట్ చేసావు. మరి 0 బ్రోకరేజ్ అయినటువంటి ఎం స్టాక్ కానీ, ఫిన్వర్సియా కానీ, కోటకు వాడు ఆప్షన్కి 0 బ్రోకరేజ్ ఉంది. మరి వీటిలో ఒకటైనా ఎందుకు ప్రమోట్ చేయలేదు భయ్యా నువ్వు? నేను మొదటి నుండి చెప్పేది ఒక్కటే, వ్యాపారం చేసుకోవడంలో తప్పులేదు కానీ చెప్పి చేయండి. అంతేగాని అమాయక మొహాలు పెట్టి సెంటిమెంట్ డైలాగులు, అమ్మ డైలాగులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అనే పెద్ద పెద్ద డైలాగులు వాడేశారు కదా, ఎమోషన్ పండించి జనాన్ని బురుడి కొట్టించడం కరెక్ట్ కాదనేది నా కాన్సెప్ట్. నువ్వు 10 కోట్లు కాదు, నెలకు 1,000 కోట్లు సంపాదించుకున్నా ఇబ్బంది ఏం లేదు. బట్ ద కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఇలాంటి బురిడి మాటలు, అమాయకమైనటువంటి భలే మొహాలు పెడతారు అబ్బాయి, మీరు మాత్రం నిజంగా భలే ముద్దాస్తారు ఇట్లాంటి మాటలు చెప్పేసేసి చాలామందిని, మీరు మీకు తెలియకుండా మీ వ్యాపారం కోసం చాలామందిని మిస్గైడ్ చేశారు. ఇది మాత్రం వాస్తవం.